ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు హాల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ అన్నమాట, దీని గురించి నేను మీకు షేర్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందండి. నేను ఇది అన్బాక్సింగ్ కూడా మీకు షేర్ చేశాను. నేను అప్పుడు చెప్పాను, ఇది యూజ్ చేసి నాకు ఎలా పడుతుంది అన్నది చూసుకొని మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వాడటం కాబట్టి ఎలా పడుతుంది అన్నది మీకు షేర్ చేస్తాను అన్నాను. ముందుగా ఇది అయితే స్పాన్సర్ కాదు, నాకు ఎక్కువ హెయిర్ ఫాలో అవుతుండేది అన్నమాట. తర్వాత బేబీ హెయిర్ అది అక్కడక్కడ ఇదంతా కొంచెం గ్యాప్స్ లాగా రావడం అవన్నీ ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్లో దీని గురించి చూశాను, అందరూ చాలా బాగుంది అంటున్నారని చెప్పి నేను తీసుకున్నాను అన్నమాట. నేను నా సొంత డబ్బులతో పెట్టి నేను తీసుకున్నాను. ఇది నాకైతే ఆఫర్లో వచ్చింది, 180 రూపీస్కి వచ్చింది అన్నమాట. కానీ దీని యూజెస్ చాలా బాగున్నాయండి. ఇది మనకి ప్లాస్టిక్ బాటిల్లో వస్తుంది, ఇలా స్ప్రే లాగా వస్తుంది. తర్వాత మనకి ట్రావెల్ ప్యాకేజ్ కూడా ఇక్కడ మనకి ఆన్ ఇటు పక్క ఆఫ్ అని ఉంటుంది. ఇది మనం ఇటు ఇటు ఇలాగ చేయొచ్చు అన్నమాట, ఇలాగ మనం స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత ఇది ఆఫ్ చేసుకుంటే మనకి ఇది మూవ్ అవ్వదు. ఓకేనా? మూవ్ అవ్వదు, ఇది ఆఫ్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే 3 టైప్స్గా యూజ్ చేయొచ్చు అని దీనిలో ఉంది. ఫస్ట్ టైప్ ఏంటంటే మనం ముందు రోజు నైట్ అప్లై చేసుకొని, అంటే రేపు హెయిర్ వాష్ చేసుకుంటా ఉంటే ముందు రోజు నైట్ మనకి హెయిర్కి అప్లై చేసేయాలన్నమాట. అప్లై చేసి మనం జడది వేసుకొని పడుకుని పోవచ్చు. నెక్స్ట్ మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి, అది ఫస్ట్. సెకండ్ ఎలాగంటే యూజ్ చేయొచ్చు, హెయిర్ వాష్ ఆఫ్టర్ హెయిర్ వాష్ కండిషనర్ అవన్నీ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఇది మనకి స్ప్రే ఇలా చేసుకోవాలి. నేను చూపించాను కూడా ఎలా స్ప్రే చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఇలా తీసుకొని స్ప్రే చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి ప్లెయిన్ వాటర్తో. అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నేను చేస్తాను ఎలాగంటే, హెయిర్ వాష్ అంతా చేసుకొని జుట్టు కొంచెం, అంటే వాటర్ వాటర్ కాకుండా ఉంటుంది కదా, అలాగా కొంచెం టవల్తో బాగా వైప్ చేసుకున్న తర్వాత నేను ఇది హెయిర్కి అప్లై చేస్తున్నాను. అప్లై చేసి అలాగా ఉంచవచ్చు, మళ్ళీ నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు ఉంచవచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది మన హెయిర్ మీద ఉండడం బట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నమాట. బాగానే ఉంది. నాకైతే మటుకు చెప్తున్నాను, నాకు ఎటువంటి ఈచింగ్ కానీ ఎటువంటి ర్యాషెస్ కానీ ఇది వాడడం బట్టి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకైతే ఏమీ లేదు. ఇప్పటి వరకు నేను ఇది ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 6 టైమ్స్ యూజ్ చేస్తుంటాను. 6 టైమ్స్లోనే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇప్పటి వరకు, అయితే బాగానే ఉంది. దీనివల్ల ఎటువంటి నెగిటివ్ అయితే లేదు. ఓకే, హెయిర్ గ్రోత్ అంటారా, హెయిర్ గ్రోత్ అయితే మటుకు నాకు కొంచెం పెరిగింది హెయిర్. మీకు కనిపిస్తుంది కొంచెం థిక్ కూడా అయ్యింది. ఈరోజు హెయిర్ వాష్ చేసుకున్నాను, నాది కర్లీ కాబట్టి గ్రోత్ అయినా తెలియపడదు, కాకపోతే ఆయిల్ రాసినప్పుడు నాకు తేడా తెలుస్తుంది. తర్వాత ఈ ముందు కూడా మీకు తెలిసే ఉంటుంది, ఈ ముందు ఇదంతా కొంచెం హెయిర్ వచ్చింది అన్నమాట. ముందు ఇదంతా కొంచెం గ్యాప్ లాగా ఉండేది, అదంతా వచ్చింది హెయిర్ నాకు. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు హెయిర్ వాష్ చేసాక ఎక్కువ చిక్కు అవుతుండేది, ఆ చిక్కు అయితే లేదు ఇప్పుడు. బాగా జుత్తు చిక్కులు పడడం కానీ అదేమీ లేదు. తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ కూడా. తర్వాత బ్లాక్ అయింది చూడండి, ఎంత బ్లాక్గా, చాలా బ్లాక్గా అయితే అయ్యింది దీనివల్ల. అది దీని పూర్తి రివ్యూ అయితే. ఇది మనకి ఎనీ ఆన్లైన్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఇది అమెజాన్లో అయితే తీసుకున్నాను అన్నమాట. అమెజాన్లో కాదు, పర్పుల్లో తీసుకున్నాను అన్నమాట. పర్పుల్లో అయితే మీకు ఈజీగా దొరికిపోతుంది, మనకు ఆఫర్లో అవి ఉంటాయి.
కావాలంటే తీసుకోవచ్చు. రోజ్మరీ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంటుందని నాకు తెలుసు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను ఎసెన్స్ ఆయిల్ అది వాడాను. ఎసెన్స్ ఆయిల్ ఏంటంటే మనకి షాంపూలో కలుపుకొని వాడుకోవడం, లేదంటే మనం యూజ్ చేసే ఆయిల్లో అది మిక్స్ చేసుకొని వాడుకోవడం, డైరెక్ట్గా ఎసెన్స్ ఆయిల్ ఎప్పుడు వాడకూడదు కదా. అలాగా ఈ రోజ్మరీ వాటర్ ఏంటంటే జస్ట్ స్ప్రే చేసుకోవడమే, మూడు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాగ ఇష్టమైతే అలాగే యూజ్ చేసుకోవచ్చు. అదే అండి దీని రివ్యూ అయితే, పూర్తి రివ్యూ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈ స్పాన్సర్ కాదు, ఇది నేను యూజ్ చేశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. చాలామంది చూస్తుంటారు ఇది కొనాలా వద్దా, మాకు పడదా, ఇది కొనడం బట్టి ఏమైనా మనకి పడకపోవడం ఉంటుందా, ఉన్న జుట్టు ఊడిపోతుందా అన్నట్టు చాలామందికి అనుమానాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎటువంటి హెయిర్ ప్యాక్స్ వేసుకొని హెయిర్ వాష్ చేసుకొని అంత టైం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే మటుకు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ప్రోడక్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ కొనికండి, చిన్నది ఇది అయితే చిన్నది మాట తీసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 250 ml అనుకుంటాను, 250 ml మాట ఇది. ఇంతది లాస్ట్ సైజు, దీనికన్నా పెద్దవి కూడా మనకి దొరుకుతాయి. ఫస్ట్ చిన్న సైజ్ తీసుకోండి, తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ పడదు అంటే మటుకు వాడద్దు, ఓకేనా. ఎందుకంటే మనకి ఒకటి ప్రోడక్ట్ ఉన్నది అంటే దాని గ్యారంటీ, దానిలో కెమికల్స్ అవి ఉంటాయి. ఓకే, దీనిలోని పారాబెన్ ఫ్రీ అని ఉందండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకసారి మీరు ట్రై చేసి మీకు పడుతుంది లేనిది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్.